నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర రీత్యా అనేక అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు మరి చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడుతున్నారు. మీరు షేర్ చేస్తున్నారా మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ? దయచేసి షేర్ చేయండి, వాళ్ళు కూడా చూస్తారు, అనుసరిస్తారు, లాభపడతారు. కాబట్టి దయచేసి షేర్ చేయండి. ఇకపోతే ముఖ్యంగా నేను చెప్పేది ఏమిటంటే, మరి మనం అతి త్వరలో కొద్ది రోజుల్లో ఒక నూతన సంవత్సరంలోకి మనం పోతున్నాము. 2021 సంవత్సరం నుంచి మన పరిస్థితులు బాగుపడాలని, మనమందరూ కూడా సుఖ సంతోషాలతో తులతూగాలని, ఆరోగ్యంగా బ్రతకాలని మనం ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం. నా వైపు నుంచి నా ఆశీర్వాదాలు మీకు అందరికీ ఎప్పటికీ ఉంటాయి. మీరు తప్పకుండా దైవారాధనతో ఈ సంవత్సరం అంతా గడపాలనే అటువంటిది మీరు తెలుసుకోవాలి, నా కోరిక కూడా. ఇకపోతే జనవరి మాసం 2021 సంవత్సరం, మరి మాస ఫలితం ఎలాగుంటుందో ఒక్కసారి చూద్దామండి. ఈ వృషభ రాశి వారికి, ఈ వృషభ రాశి వారికి ఏం జరిగిందనంటే, లగ్నంలో రాహువు, వ్యయంలో కుజుడు, ఆ తర్వాత సప్తమంలో కేతువు, శుక్రుడు, ధనస్సులోకి వచ్చేటప్పటికి అంటే అష్టమంలో బుధుడు, రవి, మరి నవమంలోకి వచ్చేటప్పటికి గురువు, మా తర్వాత శని, ఇద్దరు కూడా ఈ రకంగా ఉన్నారు. మరి కాలసర్ప దోషం కూడా చంద్రుణ్ణి బట్టి ఏర్పడుతూ ఉంది. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో కొంత ఒడిదొడుకులు ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రమాద భరితమైనటువంటి మాసం ఇది. అంచేత ఎట్టి పరిస్థితుల్లోనూ వృషభ రాశి వారు సుఖ సంతోషాలతో గడుపుతారు, కానీ ఆకస్మిక ప్రమాదాలు జరగకుండా మాత్రం అనేక రీతిలో మీరు జాగ్రత్త పడాలా అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఇది నా సూచన. దయచేసి జాగ్రత్తగా ఉండండి. తరచూ మరి ఆంజనేయ స్తుతి అంటే హనుమాన్ చాలీసా చదవండి, సుబ్రహ్మణ్య స్వామికి నిత్యం పూజించండి. ప్రమాదాలు మరి జరగకుండా వాళ్ళు కాపాడేటువంటి అవకాశం తప్పకుండా లభిస్తుంది. 15వ తేదీ నుంచి పరిస్థితులు మారుతాయి. ఎంచేత గ్రహస్థితులు, గ్రహ సంచారం మారుతోంది. అప్పుడు వచ్చేటప్పటికే ఆటోమేటిక్గా రాహు వృషభంలో ఉంటాడు, కుజు వ్యయంలో ఉంటాడు, మరి సప్తమంలో కేతు అంటే వృశ్చికంలో ఉంటాడు, ఆ తర్వాత అష్టమంలో శుక్రుడు ఉంటాడు, మళ్ళీ నవమంలోకి వచ్చేటప్పటికి శని, గురువు, బుధుడు, రవి వీళ్ళందరూ కూడా ఉంటారు. ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కాలసర్పం అనేటువంటిది ఉంది, కానీ చంద్రుడిని బట్టి కాలసర్పం అనేటువంటిది ఉంటుంది. చివరి వరకు అలాగే సాగుతుంది. ఇకపోతే వ్యాపారాలు ఎలాగుంటాయి, దాంపత్య జీవితం ఎలాగుంటుంది, మళ్ళీ ఆరోగ్యాలు ఎలాగుంటాయి, పెద్దల విషయాలు ఎలాగుంటాయి, పిల్లల విషయాలు ఎలాగుంటాయి, వాళ్ళ చదువులు ఎలాగుంటాయి, ఒక్కసారి తెలుసుకుందాం. అయితే ప్రమాదాలు మాత్రం దాగున్నాయండి, మిగతా విషయాలన్నీ కూడా బాగుంటాయి. ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. క్లబ్బులు, పబ్బులు, మరి ఆ తర్వాత హోటళ్ళు, ఈ రకమైన తిండి పదార్థాలు, మాల్స్, కిరాణా కొట్లు, పూల వ్యాపారాలు, ఇవన్నీ కూడా చాలా చక్కగా నడుస్తాయి. తప్పకుండా లాభాలు గడించేటువంటి అవకాశం కూడా ఉంది. సినిమా రంగం వాళ్ళకి అద్భుతమైనటువంటి కాలంగా మనం తీసుకోవచ్చు. షూటింగులలో ప్రమాదాలు జరగకుండా చూసుకోండి. ఏంచేతనంటే గాయాలు తగిలితే మళ్ళీ మరుసటి రోజు నుంచి షూటింగ్ చేయటం అనేటువంటి చాలా కష్టం. ఎట్టి పరిస్థితుల్లో మీరు సినిమాలు రిలీజ్ చేయవలసి వస్తే మాత్రం ఆచితూచి మంచి చెడు అన్ని ఆలోచించుకుని రిలీజ్ చేయటం అనేటువంటిది మంచి. తప్పకుండా లాభాలు కలిగేటువంటి అవకాశం నిర్మాతలకు ఉంది. మంచి పేరు ప్రతిష్టలు వచ్చేటువంటి అవకాశం మరి వాళ్ళకి, దర్శకులకు కానీ, సాంకేతిక నిపుణులకు కానీ, నటులకు కానీ ఉంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి కొంచెం ఇబ్బందికరమైనటువంటి కాలంగా ఈ యొక్క జనవరి మాసం మనం అనుకోవచ్చు. కానీ విలాసవంతమైనటువంటి జీవితం మాత్రం తప్పకుండా గడుపుతారండి. ఏవైనా డబ్బులు, ధనము రావాల్సి ఉంటే తప్పకుండా బాకీలు వసూలు అవుతాయి. రుణాలు కావాల్సి ఉంటే రుణాలు కూడా దొరుకుతాయి. ఎగుమతి దిగుమతుల వ్యాపారం చాలా చక్కగా నడుస్తుంది. ఆ తర్వాత వచ్చేటప్పుడు కొంత స్వార్థ చింతన మాత్రం ఉంటుంది. ధర్మరీతిన గనక మీరు సంపాదించినట్టయితే, మీరు కొంత గొప్ప మీరు సంపాదించిన దాంట్లో దాన ధర్మాలు చేయగలిగితే మీకు చాలా బాగా ఉంటుంది అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. మీకు ఇంకా ఇంకా మంచి కలుగుతుంది. కొత్త వస్త్రాలు కొనుక్కుంటారు, బంగారం కొనుక్కుంటారు, ఆ తర్వాత ఏదైనా వాహనం కొనుక్కునేటువంటి అవకాశాలు ఉన్నాయి, ప్రమోషన్లు లభిస్తాయి, మంచి ట్రాన్స్ఫర్లు కూడా జరుగుతాయి, లాభదాయకంగా ఉంటాయి, ప్రయాణాలు అనుకూలిస్తాయి. తప్పకుండా దాంపత్య సుఖాన్ని అనుభవిస్తారు. చిన్న చిన్న ఒడిదొడుకులు వచ్చినప్పటికీ కూడా మీరు వాటిని తప్పకుండా ఓవర్కమ్ అవుతారు. ఏ రకంగానూ సంతానం కనుక తీసుకున్నట్టయితే కొంత విసుగు కలిగించినప్పటికీ కూడా వాళ్ళ వైపు నుంచి కూడా బాగానే ఉంటుంది. బాగా కష్టపడి చదువుతారు, వాహనాలు కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి, కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆ తర్వాత పోలీస్ శాఖ వారికి తలనొప్పి మాత్రం ఎక్కువ అవుతుందండి. ఇకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ చెప్తున్నాను, ప్రమాదాల విషయంలో జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త, పెద్దల విషయంలో జాగ్రత్త, ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి. అంచేత మీరు ఈ కరోనా కాలం అసలే మనం చాలా కాలంగా మనం అనుభవిస్తున్నటువంటి నరకం ఇది.
అంచేత మీరు తప్పకుండా జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నించండి. తర్వాత ప్రతిరోజు కూడా చూచా తప్పకుండా శ్రీ మహాలక్ష్మిని పూజ చేసినట్టయితే ధనం మీకు లభిస్తుంది. ఆ తర్వాత వ్యాపారాలు బాగా సాగుతాయి, మీ ఇల్లు బాగా కడుస్తుంది. ఇల్లు కొనుక్కుంటారు, ఇల్లు ఎలా ఇల్లు కట్టుకుంటారు, లేదా పాత గృహం మీరు రిపేర్ చేసుకుంటారు, కొత్త గృహంలోకి మారేటువంటి పరిస్థితులు, అది రెంట్ అయితేనేమి, ఓనర్షిప్ అయితేనేమి, మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశం ఉంది. వస్తువులు కొంటారు, తర్వాత రకరకాలైనటువంటి దుస్తులు కొంటారు, శుభకార్యాల్లో పాల్గొంటారు, మరి వివాహాల్లో పాల్గొంటారు, ఏదైనా వివాహం కానటువంటి వాళ్ళకి వివాహ ప్రయత్నాలు ఫలించేటువంటి అవకాశం, ఈ రకంగా అనేక లాభాలు అనేక క్షేమాలు ఉన్నాయి. కానీ ప్రమాదం ప్రమాదం ప్రమాదం, జాగ్రత్త 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 అనే విషయం మీరు అర్థం చేసుకుంటే చాలు చాలు చాలు. తెలిసింది కదండి, సెలవు, మరి ఉంటాను, నమస్కారం.